భవిష్యత్తులో దీవినకరముగా ఉండాలంటే దేవుడు నిన్ను ఆశ్రవదించాలంటే దేవుడు నిన్ను శిఖరాలకు ఎక్కించాలంటే నువ్వు సుఖపడాలంటే నువ్వు భవిష్యత్తులో సక్సెస్ అవ్వాలంటే నీ ప్రవర్తనను బట్టి ఆధారపడి ఉంటుంది నీ ప్రవర్తన ఫలము నువ్వు అనుభవిస్తావు ప్రవర్తన అనేటువంటిది ఎలాంటిదంటే నువ్వు విత్తుకునే విత్తనాలు లాంటిది నీ ప్రవర్తన ఎలాంటిదంటే నువ్వు విత్తుకునే విత్తనాలు లాంటిది మంచి ప్రవర్తనతో మంచి ప్రవర్తనతో నువ్వు ప్రవర్తిస్తే మంచి పంటను పంటనుకొస్తావు చిన్నపిల్లలని చెబుతున్నాను మీకు మీకు చిన్నపిల్లలని యవనస్తులుగా ఉన్నారని భవిష్యత్తులో దీవినకరముగా ఉండాలని నేను మిమ్మల్ని బాధతో తపనతో మంటతో మీకు మీకు మనం చేస్తున్నాను నేను నువ్వు ఇప్పుడు మామిడిత్తనం ఎత్తుకున్నామనుకో ఒక ఐదేళ్ల తర్వాత నీకు మంచి పండ్లు వస్తాయి మంచి పండ్లు వస్తాయి ఒక యాపిలి చెట్టు ఎత్తుకున్నామనుకో మంచి పండ్లు వస్తాయి అర్థమవుతుందా ఒక జామ జావెత్తనం జామ చెట్టు నాటామనుకో మంచి మంచి పండ్లు వస్తాయి ఒక ద్రాక్ష చెట్టు నాటామనుకో మంచి గెలలు వస్తాయి మంచి ద్రాక్ష గెలలు వస్తాయి ఏమి ఏమితావు యాప చెట్టు ఎత్తుతావాపకాయలు చేదిత్తనాలు కోసు కోసుకుంటావు గన్నెరిపప్పు విత్తనాలు ఇస్తావా మనుషులను చంపేటువంటి విత్తనాలు వస్తాయి నీలో నుండి చూడండి మీరు ప్రవర్తనా పాలం ఎలా ఉంటుంది యవన కాలంలో ఉండవు నీ జీవితం ఏమిటి వచ్చిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి యవనస్తురాలు రూతును గురించి ఒక సాక్ష్యం చెప్పాడు తనను పెళ్లి చేసుకుపోయే ఒక యవనస్తుడు రూతు గ్రంథం మూడో అధ్యాయం పది పదకొండు వాక్యం అతడు నా కుమారి యహోవా చేత నువ్వు దీవిని నందినదానువు కొద్దివారినే గానీ గొప్పవారినే గానీ యవనస్తులు నీవు ఎంబడింపక ఉండునట్లు ఉండుట వలన నీ మునుపుటి సత్ప్రవర్తన కంటే వెనుపుడు సత్ప్రవర్తన మరి ఎక్కువైనది కాబట్టి నా కుమారి భయపడకము నువ్వు చెప్పినదంతా ఇవ్వు నీకు చేసిదనని నీవు యోగ్యరాలు అని నా జనులందరూ ఎరుగుదురు అన్నాడు దేవునికి స్తోత్రం చెల్లి అమ్మ తమ్ముడు వినండి జాగ్రత్త వినండి ముఖ్యంగా యవనస్తులాళ్ళైన నా పిల్లలు నా నా చెల్లెలు నా రూతు అనేటువంటి అమ్మాయి గురించి ఎంత చక్కటి సాక్ష్యం బా నా కుమారి నీవు యహోవా చేత దీవిని నందుని బిడ్డవి నీవు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులు నిన్ను వెంబడించిన దానివి కాదు యవనస్తులు అంటే తల వంచుకుంటే తల దించ తల తల ఇక్కడ దించావంటే మరలా యవనస్తున్న దగ్గర ఎత్తేటువంటి బిడ్డవు కాదు నోరు తెరవు నీ మునుపుడు సత్ప్రవర్తన కంటే ఇప్పుడు ఇంకా నీ సత్ప్రవర్తన బాగుందమ్మా నువ్వు పొలంలోకి వచ్చావంటే పరిగేరుకోవటం తప్ప నీ ఒడినింపుకోవడం తప్ప ఉపదేశాన్ని వాక్యాన్ని దేవుని యొక్క సన్నిధిని ఆశీర్వాదాన్ని నింపుకోవడమే తప్ప యవనస్తులు వాళ్ళేంటి వీళ్ళేంటి అని చూసేదానివి కాదమ్మా దేవుడు నీకు ఇస్తాడు దేవుని నొందిని బిడ్డవి భయపడవద్దు నీకు దేవుడు సహాయం చేస్తాడన్నాడు నీ ప్రవర్తన ఎలా ఉంది యవనస్తులు కనపడితే ఒక్కొక్క ఒక్కొక్క పిల్ల ఏం ఎగస్టాల్ చేసిందండి ఆ పెళ్ళికెళ్ళిన దగ్గర ఆ ఫంక్షన్లో అరే రేరేరే ఈ ఐబ్రోస్ ఒకటి కటింగ్ చేసుకొని ఈ పూ మూతికి రంగు వేసుకొని ఈ పిల్లలు ఏమండి రకరకాలుగా వాళ్ళని చూస్తే చాలా రెచ్చిపోతుంటారు అనమాట ఇలా 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 మెలకలు తిరుగుతూ ఆడు బండి ఎక్కమనడం ఆలస్యం తక్కువను బండెక్కేసి ఆ నడుము పట్టుకునే పిల్లలు ఎంతమంది లేరండి ఇంత లేదు ఆ పిల్ల పదహారేళ్ళు లేవు ఎన్ని మెసేజ్లు పెట్టిందండి నేను మరొక మాట మరొకసారి మీకు మనం చేస్తున్నాను ఇప్పుడు వరకు నీకు తెలియకో తెలిసో తెలియకో నీ ప్రవర్తన మారితే ఉదయ కాలంలో నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ తల్లిదండ్రులు మాట్లాడినట్లు కాదు దేవుని మాట శ్రేష్టమైనటువంటిది ఇప్పుడైనా నీవు వెనక్కు వస్తే ఇప్పుడైనా నీ ప్రవర్తన మార్చుకుంటే ఒక ఎస్తేరు వలె ఒక వలె ఒక రిప్ కావాలే దేవుడు నేను గొప్ప స్థానంలో ఉంచుతాడు నా తండ్రి దేవునికి స్తోత్రం చెప్పాలి లేదంటే నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు కుక్కలు చెప్పిన అయిపోయింది జీవితం ఆడపిల్లలు వారి ప్రవర్తనను చాలా జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఏమండి డబ్బు ఉన్నవాడు జాగ్రత్తగా ఉండాలా బికారిగాడు జాగ్రత్తగా ఉండాలా దొంగ జాగ్రత్తగా ఉండాలా డబ్బు ఉన్నటువంటి వాడు జాగ్రత్తగా ఉండాలా ఒకసారి ఇప్పుడు నా దగ్గర ఒక లక్ష రూపాయలు ఉన్నాయి నేను ఎడారిలో పడి వెళ్తున్నాను నేనా జాగ్రత్తగా ఉండాల్సింది ఆ దారిలో పోయేటువంటి బికార్గాడా దొంగ ఎవడు ఎవడు జాగ్రత్తగా ఉండాలి వాడు మీద మీదకొస్తాడు వస్తాడు నాకు తగ్గించుకోవాల్సింది ఎవడు అలాగే ఒక యవనస్తున్నటువంటి బిడ్డ ఒక ఒక అబ్బాయి వాడు లోకంలో ఉన్నటువంటి వాడు దేవుడు లేనిటువంటి వాడు దుర్మార్గుడు దొరికితే అని జీవితాన్ని అనుభవించాలని చూస్తున్నటువంటి వాడు వాడికి చేదా నువ్వు అయితే రెండు మాటలు వేస్తాడు అబ్బా అసలు నువ్వు ఎంత అందంగా ఉంటావు ఎంత మృదువుగా ఉంటావు ఎంత బాగుంటావు అని ఐ లవ్ యూ బాగున్నావా ఐ లవ్ చిన్ని తిన్నావరా నన్ను ఏంటి ఏం కోరా ఏంటి నిన్న నీ ముఖం అంతా పీక్కుపోయింది ఏంటిరా అమ్ము జుమ్ము అడిబెట్టే మెసేజ్లు ఏమకే ఎక్కడ లేనిది విరిగిపోయింది లోపల అలా అమ్మేమో అమ్మాయి అన్న లేవే అనేది ఆడేమో మెసేజ్ చిన్న మెసేజ్లో చిన్న ఫోన్ చేస్తాడు మీద ఇంకా తినలేదురా తినలేదురా ఇంకా తినాలి నువ్వు తినాలిరా చిన్ను బన్ను జున్ను నిన్ను జున్ను ముక్కలాగా తినేసి వదిలేస్తాను రా కుక్కలాగా ఆ మాటలకు పడిపోతావా అదేనా నువ్వు నేర్చుకుంది అదేనా సండే స్కూల్ నువ్వు నేర్చుకుంది అదే నువ్వు బైబిల్ చదువుకొని నేర్చుకుంది అదేనా నీకు దేవుడు నేర్పించింది ఒకసారి మీరు వినండి ఆ మాటలకు పడిపోయి ఆ లేకపోతే ఉండలేదంట ఏమండి జీవితాన్ని సర్వనాశనం చేస్తాడు దొంగ దోచుకోవడానికి కదా వస్తాడు ప్రేమించడానికి వస్తాడా దోసుకోవడానికి వస్తాడా ఇప్పుడు నా దగ్గర లక్ష రూపాయలు నేనుకో వాడు నా దగ్గరికి ఎందుకు వస్తాడు దొంగ దోసుకోవడానికి వస్తాడు నాకు ఇవ్వడానికి కాదు వచ్చేది నన్ను బాగు చేయడానికి కాదు నిన్ను దోసుకోడానికే వాడు నీకు ఫోన్ చేసేది నీకు మెసేజ్లు పెట్టేది నీతో మాట్లాడేది నీ బండెక్కించుకునేది అది అర్థం కావట్లా గొర్రె పిల్ల వెళ్ళినట్టు వెళ్తుంది కట్టుకోడి దగ్గరికి జింక పిల్ల సింహం దగ్గరికి వెళ్ళినట్టు వెళ్తున్నావు ప్రవర్తన అమ్మా కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ నువ్వు యవనస్తుల్ని వెంబడించలేదు నువ్వు దీవిని నొందిన దానివి ఇలాంటి సాక్ష్యం నీకుంటేంత బాగుంటుంది బిగ్గరగా స్తోత్రం చెప్పండి ఒకసారి తమ్ముడు నీ ప్రవర్తన ఏమిటి నీ ప్రవర్తన ఏమిటి ఇక్కడ ఒక విషయం రాయబడి ఉంది రూతు రూతు వచ్చి వాళ్ళత్తగారి పంపిస్తే కళ్ళంలో ఆయన పడుకున్న దగ్గరికి వచ్చి ఆయన దుప్పడ తీసి కాళ్ళ దగ్గర పడుకుంది అర్ధరాత్రి ఉలిక్కి పళ్ళు వేశాడు ఆ యవనస్తుడు చూస్తే ఒక అందమైన అమ్మాయి అక్కడ పడుకోనుంది అమ్మా నిన్ను నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది నేను నీకు సమీప బంధువుని నాకంటే నీకు సమీపంధు ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ఆయనతో నీ పొద్దున మాట్లాడి ఆయన కాదు అంటే ఖచ్చితంగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అర్ధరాత్రి చెబుతున్న మాట ఒక అమ్మాయితో ఒక యవనస్థుడు అర్ధరాత్రి కళ్ళములో పొలములో కనుచూపు మేరకు చీకటాయి చీకటి ఎవడు లేడు కళ్ళములో ఒక్కడే ఉన్నాడు ఒక అమ్మాయి ఉంది అయిన యవనస్తుడు ఆమె యవనస్తురాలు పెళ్లి కానిటువంటి బిడ్డలుగా ఉన్నారు వాళ్ళు అనుకుందాం లేచి ఆ అమ్మాయిని ఎంత పవిత్రంగా పంపించాడండి ఈరోజు నీ ఆలోచన ఏమిటి నీ తలంపు వర్షవాయులు కూడా లేవు నీకు నువ్వు ఆ పైకొస్తావు వర్షవాయులు కూడా లేకుండా ఆలోచిస్తున్నావు మీకందరికీ నేను మనం చేస్తున్నాను నానా జీవితం అనేటువంటిది ఏదో ఒకట ఆ అనుభవించి అది చేసి ఇది చేసి పాడ ఏదో ఏదో అనుభవించిన తర్వాత అయిపోవడం కాదు జీవితం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటిది విలువైనటువంటిది శ్రేష్టమైనటువంటిది అందుకే దేవుడు నిన్ను నన్ను పుట్టించాడు ఈరోజు నీ తలంపులేమిటి నీ ఆలోచన ఏమిటి ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో చిన్న వయసులో సిగరెట్ మొదలు పెడతావా ఏమిటి నీ ప్రవర్తన చిన్న వయసులో సిగరెట్ పెట్టావు అంటే పెద్ద వయసులో తాగొచ్చు అన్న తాగుపోతావు పోతానంటే ఎవడో ఇప్పుడు సిగరెట్ పెట్టి మీద ఏముంటుందా సిగరెట్ తాగుట వలన ఆరోగ్యానికి మంచిదని రాయబడి ఉంటుందా హానికరమైన ఉంటుందా చెప్పండి అన్న సిగరెట్ తాగేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు దొంగ సిగరెట్లు దొంగ సిగరెట్లు సిగరెట్లు దొంగయా ఈడు దొంగ తమ్ముడు ఏంటన్నా మమ్మల్ని పిలిచి పెడుతున్నావు అనుకో మాకండి నేను తిట్టట్లేదు కొన్నిసార్లు అమ్మానాన్న మంచి చెబితే కూడా తిట్టినట్టు ఉంటుంది ఈ సోది ఎప్పుడు సనుగుడే ఎప్పుడు గొరుగుడే అది గొంప కొన్నిసార్లు అమ్మానాన్న చెబితే కూడా నచ్చదు మామా మామా ఏంటి మామ పక్క మామా బంధు తాగు మామ బాగా వస్తావు బీర్ మామా బీరు ఎక్కడ తాదాం పొలంలోకి వెళ్దామా పొలంలోకి వెళ్దామా పేరుసర్ల కొండల్లోకి వెళ్దామా వెళ్ళండి బావా అడుగుడుగా ఆడ ఆడున్నాడు షెల్లియా అడు మందు చేసా పట్టుకున్నాడు టిక్ గాడు ఆడు టిక్ టాక్ ఆడు ఆడు అడు కనపడుతున్నాడు నాకు ఇప్పుడు వచ్చాడు మందుబాట్లు పట్టుకొని ఎవడో ప్రేమించాడంటాడు ఆ ప్రేమ విఫలమైపోయిందంట ఇది పట్టుకొని జగమే మాయా బతుకే మాయా నేను చిన్నప్పుడు విన్నవాడు ఆ పాట అదే టైపులు ఇంకో పాట పెట్టుకొని వాడు ధమ్ల కింద పడ్డాడండి టిక్ టాక్లో దేని మీద రాళ్ళ మీద రైలు కట్ట మీద నేను ఆశ్చర్యపోయి అబ్బా అరే మోకాళ్ళు చితికిపోయి ఉంటాయి కదా రేడుక అనుకుంటే వాడికి వాడికి ఆ తిమ్మిరిలో ఏం చితికితే ఆ తిమ్మిరిలో ఉన్నాడు కదా ఎరా తిమ్మిరి ఎంతమంది ఉన్నారో ఎంతమంది చిన్న వయసులో ఆ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఆకర్షిస్తున్నారా మీకు ఒక మాట చెప్పనా అన్నా అది సంతోషం అన్నా అది ఎంజాయ్ అన్నా అని అనుకుంటున్నావా నీకు మందు టేస్ట్ తెలుసు సిగరెట్ టేస్ట్ తెలుసు లోకములో తిరగడం అనే టేస్ట్ తెలుసు ఏ సైలో ఉన్న టేస్ట్ కానీ నీకు తెలిస్తే అటన్నిటిని విడిచిపెట్టేస్తావు అటన్నిటి టేస్ట్ కంటే సూపర్ టేస్ట్ ఏ సైలో ఉంది నీకు ఈ టేస్ట్ నీకు తెలియకట్టవు వెళ్తున్నావు నేను అనుభవపూర్వకంగా చెబుతున్నాను దేవునిస్తాను నేను కూడా సినిమాలు బ్యాచ్మంది సినిమాలు బ్యాచ్ అండి మీకు మీ మీరు నేను నేను ఫ్యాన్సు యాడ్లోకి టిక్కెట్లు వచ్చాయి కిల్లి కొట్టులోకి మాకు స్పెషల్గా ఆడికి వెళ్ళి తన్నుకోవాల్సిన అవసరంలా ఎందుకంటే వీరిలో కదా సినిమా రిలీజ్ అయితే కుక్కలకి అడావుడు ఇక్కడ ఊళ్ళో పెళ్ళి అయితే అడావుడు ఎవరికే ఒక్కరికి కాదు అప్పుడులో ఫ్లెక్సీలు లేదంటే నేను కూడా ముఖం వేసుకొని ఫ్లెక్సీలు ఆ సినిమా యాక్టర్ పక్కన మనం నిలబడితే ఏమన్నా బాగుంటాంరా సినిమా యాక్టర్ పక్కన ఫ్లెక్సీలో మనం కనపడితే అసలు బాగుంటామా పైపెచ్చు వాడి బాడీని తీసుకొచ్చి ఈ తలకాయ పెట్టుకుంటాడు బాడీ ఆడిది తలకాయ ఇడిది ఎంత రోతకుంటాడో ఎంత చండాలంగా ఉంటాడో నీ ప్రవర్తన ఏమిటి నీ ప్రవర్తన ఎలా ఉంది నువ్వు క్రీస్తు కొరకు రోషం కలిగిన బిడ్డగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు భిన్నంగా బ్రతకాలి నువ్వు క్రీస్తుని స్థా ప్రకటించాలి క్రీస్తు యొక్క ప్రేమను చూపించాలి ఆయన పవిత్రతను గనపరచాలి లోకంలో అలా వెళ్తే చచ్చినప్పుడు ఏ చచ్చిపోయినటువంటి చేపలన్నీ అలా కొట్టుకొని పోతాయి బ్రతుకున్న చేప అయితే ఎదురీది దేవునికి స్తోత్రం చెప్పాలి ఇప్పుడు ఉరవడ అలా ఉరవడొస్తుంది చచ్చిపోయిన చేపలు అయితే కొట్టుకొని వెళ్తాయి బ్రతుకున్న చేప అయితే ఎదురెలిద్ది ఎంత కొండెక్కింది అది నువ్వు అలా ఉండాలి నువ్వు రోషం కలిగి ఉండాలి ఇప్పుడు నేనున్నాను నా ఇరవై రెండో సంవత్సరంలో యేసు ప్రభుని నమ్ముకున్నాను ఇరవై రెండు సంవత్సరాలకి యేసుక్రీస్తుని నేను నమ్ముకున్నాను మీరన్నా పాపములో దిగలా ఇంకా దిగారేమో నాకు తెలీదు నేను దిగి పాపము నుంచి ఒడ్డెక్కి అర్థమవుతండి క్రీస్తు కొరకు పవిత్రత కలిగి బ్రతుకుతున్నాను అందుకని నా దేవుని కరుణ కటాక్షము నా మీద ఉంది దేవునికి స్తోత్రం చెప్పాలి మీకందరికి కూడా నేను మనం చేస్తున్నాను మీరు క్రీస్తు కొరకు బ్రతకాలి మీ ప్రవర్తన హలేలుయ్య